లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఖాళీ అయిపోయిన జడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు గాను ఇప్పుడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ పోలింగ్ సరళైతే చాలా ప్రశాంతంగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లాలో 51.9, అలాగే కృష్ణాలో 54.9, అలాగే కడపలో 80% కన్నా ఎక్కువే, నెల్లూరులో 51.80, గుంటూరులో 62%. చాలా ప్రశాంతంగా పోలింగ్ సరళైతే కొనసాగుతుంది. అయితే మా ప్రతినిధి చౌదరి అక్కడ ఉన్న అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు కాకినాడ నుంచి. కాకినాడ చౌదరి, అక్కడ ఎలా ఉంది ప్రస్తుతం పోలింగ్ నిర్వహణ? ఎలా ఉంది పోలింగ్ పర్సంటేజ్? ఎలా ఉంది దీంట్లో ప్రజల స్పందన? ఎలా ఉంది ముఖ్యంగా? థ్యాంక్ యూ మాధురి. ఏదైతే చూసినట్టయితే గత నిన్న ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పూర్తి స్థాయిలో తూర్పుగోదావరి జిల్లాలో అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ప్రశాంతంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న చెదురుముదురు సంఘటనలు తప్ప పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 10 మండలాల్లో ఉన్న పరిషత్ ఎన్నికల్లో భాగంగా, పరిషత్ ఎన్నికల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో భాగంగా 21 స్థానాలకు ఈ రోజు ఎన్నికలైతే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఏదైతే ఏజెన్సీ ఏరియాలు మినహా మిగతా ఏరియాలు మొత్తం పూర్తి స్థాయిలో 5 గంటల వరకు ఎలక్షన్ కొనసాగే అవకాశం ఉందని చెప్పవచ్చు. కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం 2 గంటల వరకు, 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ సాగింది. మిగతా ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో 5 గంటల వరకు ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే ఇప్పటి వరకు 62% అయితే పోలింగ్ నమోదైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రత్యేక వెబ్కాస్టింగ్ అలాగే ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో భాగంగా పూర్తి స్థాయిలో జిల్లాలో ఉన్న 21 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎన్నికలైతే సజావుగా సాగుతున్నాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా ఏదైతే దొంగ ఓట్లు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ అనుమతి లేకుండా పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు అట్లాగే సమస్యాత్మక సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి వాటిలో ప్రత్యేక దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ అయితే ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి మాదిరి. థ్యాంక్ యూ చౌదరి.